2016 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే అంచనాలు తగ్గట్టు ఎలా ఉంది బడ్జెట్, అంచనాలు అందుకునేలా ఉందా? ఇప్పుడు సామాన్యులు, మధ్యతరగతి, ఉన్నత వర్గాలు ఏదైతే తమకు కావాలని ఆశించారో దానికి ఎంతవరకు దగ్గరగా ఉంది? ఓవరాల్ ఇంప్రెషన్ ఎలా ఉంది? దీనికి సంబంధించి మనం డిస్కషన్లోకి వెళ్దాం. మనతో ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ కూడా వారు ఉన్నారు. అలాగే డాక్టర్ అరివండి ప్రసాద్ గారు, సీనియర్ రిటైర్డ్ అగ్రికల్చర్ సైంటిస్ట్ వారు, వెల్కమ్ టు స్టూడియోస్ అండి. ముందుగా ప్రసాద్ రెడ్డి గారు, సరే రైతాంగం, వ్యవసాయం ప్రాధాన్యత అంశాలు అన్నారు, అందరూ ఎదురు చూస్తున్న ట్యాక్స్ సంబంధించి పెద్దగా మార్పులేం లేవు, ఒకటి రెండు మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ ఏమనిపిస్తుంది మీకు? ఈ బడ్జెట్ని జాగ్రత్తగా విన్నప్పుడు నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, గత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత కొద్ది సంవత్సరాలుగా యూపీఏ కంటే భిన్నంగా ఉండాలన్న ప్రయత్నము, రీడిఫైన్ చేసుకోవాలన్న ప్రయత్నము జరిగిందండి ఖచ్చితంగాను. కానీ అవి ఆ బడ్జెట్లు పెద్దగా ప్రజాదరణ పొందలేదు, క్లిక్ కాలేదన్న ఆలోచన జనరల్గా యాక్సెప్టబుల్ అయిందండి. ఇప్పుడు అందుకని ఈ మూడో బడ్జెట్లో ఆల్మోస్ట్ యూపీఏ తరహాలో అన్ని, దాదాపు అన్ని రంగాల్లో టచ్ చేస్తూ, ఇంక్లూడింగ్ డిస్క్లోజర్ స్కీమ్తో సహా వెళ్ళిపోవటము, వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రాంతాలకి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపించటము, ఇంతకుముందు వాటిలో అలాంటి ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ళు రీడిఫైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇందులో మళ్ళీ రొటీన్ దీనికి వెళ్ళారండి. రొటీన్ అంటే తప్పు అని, లేకపోతే అది పొరపాటు అని కాదు, యూపీఏ బడ్జెట్ కంటిన్యూషన్ లాగా కనిపించింది. అంటే మీకు ఇంకొక అంశం కూడా మీకు తెలియదు కదా, ఆర్థిక సంస్కరణల విషయంలో కూడా యూపీఏకి భిన్నంగా ఎన్డీఏ కొత్తగా వెళ్ళిన ఇనిషియేటివ్ చూపింది కానీ, చొరవ చూపింది కానీ, ఒక రీడిఫైన్ చేసుకుని సొంతంగా ముద్ర వేసుకున్నది కానీ. ఒకటి, మనకి వాజ్పేయి కాలంలో రోడ్డు ప్రాజెక్ట్స్ గురించి మనం చెప్పుకుంటాం, అది వండర్ఫుల్ ప్రాజెక్ట్. మిగిలిన వాటిలో దానికంటే భిన్నంగా వీళ్ళు చేసింది ఏది పెద్దగా కనిపించట్లేదు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని కొంత అదుపు చేశారు, అవినీతిని అదుపు చేశారు అన్న విషయంలో ప్రజల్లో అభిప్రాయం ఉన్నది, నాకు కూడా అదే అభిప్రాయం ఉన్నది. కానీ మిగిలిన విషయాల్లో మాత్రము ఒక డ్రామాటిక్గా చేంజెస్, రూరల్ అప్లిఫ్ట్మెంట్, అన్ఆర్గనైజ్ సెక్టర్ని సఫర్ అవుతున్న అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ని చేయడానికి ఏదన్నా మేజర్ ఇనిషియేటివ్ జరుగుతుందా అని చూశాను నేను. అలాంటి పెద్దగా ఏం లేదు కానీ ఒక చొరవలు ఉన్నాయండి ఖచ్చితంగా. ఇది పాజిటివ్ డైరెక్షన్లో ఉన్న బడ్జెట్. మనకి యూపీ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు ప్రజలతో కనెక్ట్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బడ్జెట్లో తప్పకుండా కొంతమేర కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. మోర్ దాన్ 70% మార్క్స్ ఇవ్వడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. అంటే ఇది డెఫినెట్లీ పాజిటివ్ ఇండికేషన్. కాకపోతే ఇంకా డ్రామాటిక్గా ఉండి ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ మీద ఇంకా దృష్టి పెట్టి చేస్తే బాగుండేదండి. ది వరస్ట్ సఫరర్స్ ఆఫ్ దిస్ సిస్టమ్ బోత్ అండర్ యూపీఏ అండ్ ఎన్డీఏ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు, గ్రామీణ ప్రాంతాలు సఫర్ అవుతున్నాయి, ఫార్మర్స్ సఫర్ అవుతున్నారు. ఫార్మర్స్కి పెద్ద ఇనిషియేటివ్ చూపించినట్టు కనిపిస్తున్నారు కానీ మనకి వచ్చిన క్యాలిక్యులేషన్స్ అయితే వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన పర్సంటేజ్ కూడా బడ్జెట్లో కేటాయింపు లేదు అని అంటున్నారు. దాన్ని మన ప్రసాద్ గారు బాగా చెప్పగలుగుతారు, రిటైర్డ్ అగ్రికల్చర్ సైంటిస్ట్. నాకు చాలా బాధ ఏంటంటే, ఇప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు చాలా తగ్గాయి, తర్వాత ప్రభుత్వము ఫారిన్ ఎక్స్చేంజ్ మీద, తర్వాత ఉపకరణాలు అయి ధరలు తగ్గాయి. యాక్చువల్గా దాని బెనిఫిట్ యాక్చువల్గా రూరల్ సెక్టర్కి ఏమైనా పాస్ ఆన్ చేసిన అంటే, నాకు పాస్ ఆన్ చేసిన ఇన్స్టెన్స్ ఎక్కడ ఒప్పట్లేదు. మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, పూర్ పీపుల్ కానీ ఏ రూపంలో కూడా చేయలేదు. తర్వాత ఉన్నదంతా కార్పొరేట్ సెక్టర్కే ఇస్తున్నారు పలు రూపాల్లో. తర్వాత ఇంకో అంశం ఏంటంటే, అగ్రికల్చర్ గురించి చాలా బాగా చెప్పారు ఎప్పుడు చెప్పినట్లే, కానీ వారి కేటాయింపులు బడ్జెట్ చూసినట్లే ప్రధాన అంశం ఉన్నారు. ఒకటి, రెండు ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ గ్రహించాలి. మొట్టమొదటి బడ్జెట్ ఎంత అలొకేట్ చేసిండు అది చూస్తే మొత్తం 1.87% ఎక్కడైనా కనపడకుండా ఉన్నాయి కూడా 1.8% లోపలనే ఉంది. లాస్ట్ టైం కంటే చాలా తక్కువ ఉన్నాయి పర్సంటేజ్లో. అబ్సల్యూట్ క్వాంటిటీలో చూస్తే అంతకంటే ముందు సంవత్సరం చూస్తే పెద్ద ఎక్కువ లేదు పెరుగుదల. అసలు వ్యవసాయంలో ఎంత బడ్జెట్ పెట్టారనుకంటే కూడా ఏ లక్ష్యంతో పెట్టారని చాలా ఇంపార్టెంట్. ఏ లక్ష్యంతో ఖర్చు పెడుతుంది ఎక్కడ ఒకటి చెప్పలేదు. అంటే మార్పు లేదు, అంటే గతంలో ఏదైతే 500,000 పెడుతున్నారో ఇప్పుడు కూడా అదే 500,000 పెడతారు. తర్వాత సఫిషియంట్ ఇండికేషన్స్ కూడా ఉన్నాయి, ఏది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పేరుతోటి, తర్వాత ఇతర మార్గాల్లో వ్యవసాయ రంగం మీద భారాలు మోయటానికి కూడా ఇండికేషన్స్ అక్కడక్కడ ఉన్నాయి. తర్వాత
ఇప్పుడు నీతి ఆయోగ్ ఇన్స్టిట్యూట్ ఒక అధ్యయన పేపర్ పెట్టింది, వాళ్ళ వెబ్సైట్లో పెట్టినారు, అభివృద్ధి సమస్యలు, వ్యవసాయ అభివృద్ధి సమస్యలనే. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, రైతులు ప్రధానంగా రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకటి, అరకొరగా నిర్ణయించినటువంటి ఎంఎస్పి రేట్ రావట్లేదు రైతులకి. రెండోది, అంతర్జాతీయ ధరలు కానీ జాతీయ దేశీయ ధరలు చూసినట్టే వ్యవసాయ ఉత్పత్తుల్లో రైతు దగ్గర ఉత్పత్తి ఉన్నంతకాలం ధరలు పడిపోతాయి. ఒకసారి వ్యాపారస్తులు పోయిన తర్వాత అడ్డగోలుకు పెరుగుతుంది. ఇప్పుడు కందులు తీసుకొని రైతుల దగ్గర ఉన్నప్పుడు 50 రూపాయల లోపల ఉంటుంది, వ్యాపారం తగ్గిపోయిన తర్వాత 200-220 దాకా పోయింది ఉల్లిగడ్డలు అంతా అన్నీ. దీనికి ఏది రెండు పరిష్కారాలు చూపించండి. కానీ ఈ ప్రయత్నం ఏం జరగలేదు. అంటే రైతులకి న్యాయమైన ధర రాకుండా ఉత్పత్తి చేసి శ్రమ చేసినట్లు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆ మాటలకు అసలు అర్థం అనేది. మరి ఎందుకు మాటలకే పరిమితం చేయడం అంటే చేతల్లో చేసే పరిస్థితి లేదా? ఇప్పుడు 2022కి వ్యవసాయ ఆధారిత ఆదాయాన్ని రెట్టింపు చేయడం లక్ష్యం అని చెప్తూ ఉన్నారు. రెట్టింపు అంటే ఏ డబ్బులు? ఇప్పుడు రూపాయిలో చెప్పడమే పెద్ద మభ్య పెట్టడం. రూపాయి వాల్యూ ఎప్పుడు నిర్ణయించబడుతుంది? మన జేబులో ఉన్నప్పుడు రూపాయి విలువ రాదు, అది ఖర్చు పెట్టేటప్పుడు తెలుస్తుంది. 2022లో రూపాయి ఎక్కడ ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది ఎవడికి తెలుసు? చిదంబరం అంటున్నాం, మన జైట్లీ గారు చెప్పలేరు, మన ప్రధానమంత్రి గారు చెప్పలేరు రూపాయి ఏ రూపంలో ఉంటుందని. సరే, ఎందుకంటే ఇది మన చేతులు లేదు. అసలు అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి ధోరణి ఏంటంటే, ఈరోజు 10 దేశాలతోటి 10 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేశారు. తర్వాత ఒక 6 దేశాలతోటి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు. తర్వాత మరో 17 దేశాలతోటి చర్చలు జరుగుతున్నాయి. అది అంతర్జాతీయంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తీవ్ర ఒడిదుడుకులకి ఎక్స్పోజ్ అయిపోతున్నారు. తర్వాత మన రైతులు ఏదైతే ఉందో అంతర్జాతీయంగా అసమాన పోటీకి నిలబడ్డారు. వాళ్ళకి రక్షణ వలయం కావాలి. ఇవాళ తక్షణంగా రక్షణ రైతులకు కావాల్సింది రక్షణ వలయం. నిజంగా ఆ దిశలో ఏమైనా బడ్జెట్ ఉందంటే, కొన్ని ఇష్యూస్ ఏవో చెప్పారు కదా, ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ కి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ ముఖ్యంగా క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడిన ఒడిదుడుకులకు మాత్రమే అప్లై అవుతుంది. వస్తుంది అంటున్నా లేదు, అప్లై అవుతుంది. దాంట్లో ఎంతసేపటికి ప్రీమియం ఎలా చెల్లించాలి అని పద్ధతి చెప్పిరు, కానీ రైతుకు క్లెయిమ్కి వచ్చేటప్పటికి ఏమైనా మార్చారా గతం కంటే? అది చాలా ముఖ్యం. ఎందుకంటే రైతుల యొక్క ఆదాయం రక్షణ అక్కడే వచ్చేది. రైతులకు అన్ని దాంట్లో సూత్రంలో కానీ ఎక్కడ మార్చారంటే ఏం లేదు. రైతు బీమా అంటున్నారు, కానీ రైతు ఆదాయ రక్షణ గురించి ఎవరు మాట్లాడలేదు అండి. తర్వాత జైట్లీ గారు ప్రొటెక్ట్ చేయాల్సింది ఏంటంటే, రైతు ఆదాయానికి రక్షణ ఉండాలి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఒక అంచనాకి రాగలగాలి. కానీ అంత దైవాధీనంగా అయిపోతుంది. వ్యాపారస్తులు వాళ్ళకి ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. ఇక ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వగలం, కానీ ఈ బడ్జెట్ రైతుకు న్యాయం చేయడానికి 1% కూడా ప్రయత్నం చేయలేదని నేను ఖచ్చితంగా చెప్పాను. కొన్ని ప్రాజెక్టులు చెప్పారు, ఫుడ్ ప్రాసెసింగ్ దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుబడుల గురించి మాట్లాడారు, కానీ అదే మిల్క్ 100% ఈ నీతి అది రైతులకు మేలు జరుగుతుందా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకంటే వెనవర్ దేర్ ఆర్గనైజ్డ్ సెక్టర్ వచ్చినప్పుడు నీతి ఆయోగ్ పేపర్ ఒక వాళ్ళకి ప్రొక్యూర్మెంట్ చార్జెస్ తగ్గిపోతున్నాయి అండి, ఎంఎస్పి కంటే పడిపోతున్నాయి. అది ఇప్పుడు నీతి ఆయోగ్ అధ్యయనం వాళ్ళు తేల్చింది ఏంటంటే, రైతు దగ్గర నుంచి సరుకు పోయిన తర్వాత ధరలు పెరుగుతాయి. ఒకవేళ అంతర్జాతీయ ధరలు పెరిగినాయి అనుకుందాం, పెరిగినా కూడా రైతుకి ఏమి ప్రయోజనం లేదని తేల్చిపారేసింది. సరే, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టినా కూడా వినిమయదారుడు ధరలు ఏమైనా పెరగచ్చు, కానీ రైతుకు ఆదాయం పెరుగుతున్న గ్యారంటీ మాత్రం లేదు. ముఖ్యంగా మనం ఉత్పత్తి ధరలు అయితే 70% పైగా ఈవెన్ జాతీయ స్థాయిలో చూసినా చిన్న రైతులు 5 ఎకరాల లోపు వాళ్ళు, మన రాష్ట్రాలు చూస్తే 90% పైన ఉన్నారు. వాళ్ళకి ఒక్కటంటే ఒక్కటి ప్రోత్సాహం చెప్పట్లేదు. తర్వాత రుణ సౌకర్యం ఏదో 9 లక్షలు పెట్టారండి. నేను దాదాపు గత 5-6 సంవత్సరాలు బట్టి వింటున్నా, ఏది మేము వ్యవసాయ రుణాలు పెంచుతున్నాము, నాకు తెలిసిన వరకు 2 లక్షల నుంచి ఇప్పుడు 9 లక్షలు దాకా వచ్చిండు. కానీ రైతులకు రుణాలు అందటంలో ఏమైనా బేస్ విస్తృతమైందంటే అదే 30% కంటిన్యూ అవుతుంది లేదు. తర్వాత అలాగే ఇంకోటండి, 1 మినిట్, అది 18% రుణాలు ఇవ్వాలన్నారు బ్యాంకు వితరణ చేసే రుణాల్లో 18% రైతాంగానికి ఇవ్వాలంటే అది 12-11%. అదే అలాగే
రైతులకు వచ్చే అబ్సల్యూట్ పర్సంటేజ్ చూసుకుంటే లేదండి, కొద్ది అమౌంట్స్ పెరుగుతున్నాయి అంతేగాని పర్సంటేజ్ చూసుకుంటే 18% సంఖ్య పెరగట్లేదు. మొత్తం రుణ వితరణలో వ్యవసాయ రంగానికి ఇచ్చింది పెరగట్లేదండి. ఇప్పుడు బడ్జెట్లో చూడండి, వ్యవసాయ రంగానికి కేటాయింపు తగ్గిపోయిందని సార్ చెప్పారు చూడండి. అలాంటిది ఇక్కడ కూడా బ్యాంకింగ్ రంగంలో కూడా జరుగుతా ఉంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకి అంటే ప్రధాన ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాము, వాళ్ళే వెన్నె మొక్క వాళ్ళ ఆదాయాన్ని పెంచుతాం అనే దానికి దీన్ని ఎలక్షన్ లాయర్ వాదనే ప్రధానంగా మేము ఐ చేసాం ఏ చేసాం ప్రభుత్వం యొక్క కేసును డిఫెండ్ చేస్తారు. లాయర్గానే వాదించారు తప్ప ఆయన మంత్రిగా వాదించలేదు. లాయర్గా ఏంటంటే వాళ్ళ క్లయింట్స్ని డిఫెండ్ చేయటం మీరు తెలుసు కానీ నిజం చెప్పడం తెలియదు. రైట్. సో మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, అది బడ్జెట్లో మా మంత్రులు వాళ్ళు మాట్లాడేది కొన్ని మనల్ని దారి మళ్లించడానికి మాట్లాడుతున్నారు. వినియోగదారుడికి ఇచ్చే చెల్లింపులో వృత్పత్తిదారుడికి ఎంత వస్తుంది, రైతుకి ఎంత వస్తుంది అనే విషయం మాట్లాడాలి. అది ఆ విషయం మాట్లాడకుండా వీళ్ళు మేము ఎఫ్డిఐని అలౌ చేస్తున్నాము, రుణ పరిమితి 2 లక్షల నుంచి 9 లక్షలు పెంచారు. అసలు 2 లక్షలకు మించి రుణాలు తీసుకున్న రైతులు ఎంతమంది ఉన్నారు, వాళ్లలో నిజమైన ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, ఇలాంటి అంశాలన్నీ వస్తాయన్నమాట. వాటిని ఏంటంటే కప్పిపుచ్చి కెమఫ్లైజ్ చేసేసి ఒక మాట ద్వారా ముందుకెళ్ళిపోతున్నారు తప్ప బేసిక్గా రైతాంగానికి ఉపయోగపడేది చాలా తక్కువే ఉందండి. అగ్రికల్చర్ సైంటిస్ట్ అండ్ అనలిస్ట్ ఆ రంగానికి ఎన్ని ఇస్తారు మార్కులు బడ్జెట్ దానికి సంబంధించి? ఐ విల్ గివ్ ఓన్లీ 10%. దట్స్ ఇట్. రైట్. ప్రసాద్ రెడ్డి గారు, రూరల్ సంబంధించి రూరల్ డెవలప్మెంట్ కోసం తీసుకున్న కార్యక్రమాలు లేకపోతే రూరల్ ఎకానమీ బడ్జెట్ చూస్తే 87,000 కోట్ల దాకా ఉంది. అంటే కొంత పెద్దపేట వేశారని అనుకోవచ్చా? ఎలక్షన్స్ ఉన్నాయి ముందు 4 రాష్ట్రాలకు సంబంధించి, అది అన్న అంశం దృష్టిలో ఉంటుందా సార్? 10% ఇవ్వటం అనేది కొంచెం ఆయన అన్కైండ్ గా చూస్తున్నారు ప్రభుత్వం అనేది అనిపిస్తా ఉంది. రైతులు చచ్చిపోతుంటే కనీసం వాళ్ళ గురించి ఆ ప్రాబ్లం కూడా ఎగ్జిస్టెన్స్ చేయలేదండి. అండి అది ఏంటంటే మనకి రూరల్ ఏరియాస్కి కొంత అంటే పాజిటివ్ డైరెక్షన్లో మూమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఇండికేషన్స్. నెక్స్ట్ 2 బడ్జెట్స్లో ఖచ్చితంగా ఇంకా ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లేదు. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, గ్రామీణ సడక్ యోజన వీటిలన్నిటికీ జరుగుతూ ఉందండి. కానీ రైతు బీమా, అది వ్యవసాయ బీమా అనేది చాలా అది చాలా హై వాష్ అండి. అది నిజానికి ఎక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు. మోడీ గారు ప్రభుత్వం పెట్టింది కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అసలు గ్రామీణ వాస్తవాలు ఏంటంటే రైతు ఆదాయాన్ని ప్రొటెక్ట్ చేసి అలాగే రైతులు చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఆయిల్ పంప్ సెక్టర్లో ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దాన్ని అడ్రస్ చేయలేదు ప్రభుత్వము. దాని గురించి ఏదో ఒక ప్రకటన వస్తుందని ప్రజలు రైతులందరూ చూస్తూ ఉన్నారు. పామ్ ఆయిల్ తోటలు తీసేస్తున్నారు కానీ ప్రభుత్వానికి అసలు చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉంది. ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు డిజిటల్ లిటరసీ అని దాన్ని చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ఆలోచన ఏదో చేస్తుంది ఇప్పుడు. అలా కదండి, డిజిటల్ లిటరసీ వీటిలన్నిటి ఏంటంటే ఇప్పుడు పాస్బుక్ తీసేశారు, ఈ పాస్బుక్ పెట్టారు, దర్ ఇస్ నథింగ్ న్యూ. రైతుకు వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు. రైతుకు ఒక టెన్షన్ క్రియేట్ చేశారు. రూరల్ డెవలప్మెంట్ పెరిగి రూరల్ డెవలప్మెంట్ పెరుగుతుంది. మీరు రికార్డ్ మెయింటెనెన్స్ పద్ధతి మారుతుంది అంతే. కొనుక్కునే వాళ్ళకి తేలిక, తేలిక అమ్ముకునేవాడు. ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ మార్కెట్ ఒకటి క్రియేట్ చేయడానికి లేకపోతే బయట నుంచి వచ్చే కంపెనీలు కానీ కార్పొరేట్ కంపెనీలు కానీ భూమి రికార్డులు చేయటం సరిగ్గా లేదు అంటే వాళ్ళ కోసం ఫెసిలిటేట్ చేయడానికి ఇది పనికొస్తుంది తప్ప రైతుకు డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యేది కదా. ఇవన్నీ హై సౌండింగ్ వర్డ్స్ అంతే. రూర్బన్ క్లస్టర్స్ అండి, ఇప్పుడు కొత్తగా రూరల్ అర్బన్ క్లస్టర్స్ వల్ల కొంత బెనిఫిట్ ఉంటుందండి. అంటే రియల్ ఎస్టేట్ కాస్ట్ పెరగటం వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగటం వల్ల రైతు అమ్ముకునే రైతు భూమి వ్యవసాయం చేసుకునే వాడికి పెద్ద బెనిఫిట్ ఉండదు, అమ్ముకునేవాడికి కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనమాట. అన్ని ఆలోచనలు అట్లాగే చూనై ఉన్నాయి తప్ప రైతుకి బేసిక్గా ఇప్పుడు ఇరిగేషన్ సెక్టర్కి 86,000 కోట్లు అన్నారు. 5 సంవత్సరాలండి, 1 సంవత్సరానికి కాదు. 5 సంవత్సరాలంటే ఎంత అవుతుంది? 14,000 కోట్లు, 29 రాష్ట్రాలు. ఒక్కొక్కటి వాళ్ళకి యావరేజ్ చూసుకుంటే 500 కోట్లు కూడా ఉండదు. ఇప్పుడు మనకి పోలవరం బ్యారేజీకి ఏదో దానికి ఎంత కేటాయిస్తారు, ఇలాంటి స్పష్టమైన ప్రకటనలు ఏమీ లేవు. అలాగే విభజన గురించి ఒక ప్యాకేజ్ ఏదైనా ఒక మాట అనేసి వదిలేశాడు, కానీ దాని గురించి మన 2 రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి, దాని గురించి మనకి ఏమీ వివరణ ఇవ్వలేదు. అంటే బిట్వీన్ ది లైన్స్ ఇంకా కొన్ని వివరణ రావచ్చు. కానీ ఇంకొకటి అండి, ఇప్పుడు రైతుకి రక్షణ కావాలి ఈరోజు, అదే కీలకం. రక్షణ వలయం కావాలి, రక్షణ ఏర్పరచాలని ఒక ఏజెండాలోనే లేదు. 10% ఇవ్వడానికి అసలు సమస్యని అడ్రస్ చేయడానికి బడ్జెట్ రిఫ్యూజ్ చేసింది ఒక విధంగా. ఏ సమస్యని వీళ్ళు పట్టించుకోలేదు, అందుకే నేను 10% ఇచ్చిన. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కీలకమైన మౌలిక రంగం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కి ఎట్లా ఉన్నాయి కేటాయింపులు, అలాగే ఉపాధి హామీకి సంబంధించి ఎట్లా ఉన్నాయనే దానికి సంబంధించి వెళ్దాం. స్టే విత్ అస్.